ధైర్య విజయ విదేతే గ్రహ తద్ అరిష్ట స్థానం పరిత్య విద్యా ప్రాప్తత్వం ఉద్యోగే వ్యాపారే వ్యవహారే విఘ్నేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధి బుద్ధి సహిత విఘ్నేశ్వర స్వామినః అనుగ్రహ ప్రాప్తత్వం సిద్ధి బుద్ధి సహిత విఘ్నేశ్వర స్వామినః నవరాత్రి ఉత్సవ అంతర్గత సప్తమ దివస ప్రాతకాల పూజా సమయే సకల సౌభాగ్యత ఒకసారి భూమి ముట్టుకొని నమస్కారం చేసుకోండి. సముద్ర వసలి దేవి పర్వత స్థల మండలే విష్ణుపత్నే నమస్తం పాదస్పర్శ క్షమ సమే భూదేవి నమో నమః సకల సర్వోపచారాత్మే నమస్కారాన్ని సమర్పయామి. అలా కలశ భూజాన్ని దగ్గరిచే మీ దగ్గర ఉండేటువంటి కలశాన్ని ముందు పెట్టుకొని దానికి పసుపు కుంకుమ గంధము అక్షతలు అందులో ఒక పుష్పం పెట్టుకోండి. కలశం గంధము స్వాక్షే మంగళ మంగళ
స్థానిక చైతన్య జూనియర్ కళాశాల యందు నేటి రోజున 7వ రోజు ప్రాతకాల సమయంలో విఘ్నేశ్వర స్వామి యొక్క సన్నిధిలో సువాసనల చేత మరి సామూహిక కుంభమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ కళాశాలలో వేదీప్యమానంగా ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. అందులో భాగంగా పల పంచామృతాభిషేకాలని మరి వివిధ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ మరి అందరికీ అనుకూలమైనటువంటి రోజుగా అందరూ కూడా పాల్గొనాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు ఆదివారం దశమి నాడు మరి సామూహిక కుంభమార్చన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఈ సువాసన అందరి చేత కూడా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అందరూ కూడా చక్కగా సౌభాగ్యంతో విరాజిల్లాలని, ఆ లక్ష్మీ గణపతి యొక్క అనుగ్రహం అందరి మీద ఉండి చక్కని మరి విఘ్నాలు లేకుండా వాళ్ళు చేయబోయేటువంటి కార్యక్రమాలలో విజయాన్ని కలగాలని, తద్వారా చక్కని సౌభాగ్యాన్ని చక్కని సంతానాన్ని మరి సిద్ధి బుద్ధి సహితమైనటువంటి విఘ్నేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ద్వారా వారి జీవితము సుఖమయంగా ఆనందమయంగా ఆహ్లాదమయంగా గడవాలనే భావన చేత ఒక చక్కని ఆధ్యాత్మిక శోభతో మరి ఈరోజు కళాశాలలో ఈ యొక్క సామూహిక కుంభమార్చన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఈ కళాశాలలో విద్యతో పాటు వివిధ రకాలైనటువంటి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి విషయాలలో కూడా నిరంతరం ముందుంటూ మరి యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహింపజేయడం అనేటువంటి చాలా మరి ప్రశంసింపదగినటువంటి విషయం. మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆ పరమాత్ముడు ఆ విఘ్నేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ద్వారా వారి భావి జీవితము సుఖమయంగా ఉండాలని ఈ సందర్భంగా పురోహితులుగా వారిని ఆశీర్వదిస్తూ మరి ఇలాంటి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాతలందరికీ కూడా ముత్తేదులందరికీ కూడా ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క సంపూర్ణ కరుణ కటాక్ష వీక్షణాలు కలగాలని, వారి యొక్క సంతానానికి చక్కని విద్యాబుద్ధులు కలగాలని ఆ విఘ్నేశ్వర స్వామి అలాంటి మరి ఆశీస్సులు అందింపచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా స్వామివారిని వేడుకుంటూ స్వస్తి.